Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పార్లమెంట్ మండలిని రద్దు చేయకపోతే జగన్ చేసేది ఇదేనా? అసలు మండలిని రద్దు దాకా దారితీసిన పరిణామాల్లో వైసీపీ తరఫున జరిగిన అనాలోచిత నిర్ణయాలే కారణం. ఫ్లోర్ మేనేజ్మెంట్ తెలియదు, మండలి కోరలకు చెక్కకుండా మనీ బిల్లు తీసుకురావడము తెలియదు, అసలు బిల్లులు అవసరం లేకుండానే పని నడిపించుకోవడం తెలియదు. ఈ విమర్శలన్నీ పక్కన పెడితే ఇక తప్పనిసరి మండలి మీద జగన్కు వైరాగ్యం వచ్చేసింది. కసుక్కున తలా నరకేశాడు. సరే కానీ కథ ముగిసిందా? లేదు. మరీ టీడీపీ చెప్పినట్టుగా, ఆంధ్రజ్యోతి రాసుకున్నట్టుగా మండలికి ఏమీ కాదు, ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. కేంద్రం పట్టించుకోదు. ఇప్పటికే 10 రాష్ట్రాలు కౌన్సిల్లు కావాలని అడుగుతున్నా కేంద్రం పక్కన పారేసింది. ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని ఎవడు పట్టించుకుంటాడు? మా యనమల దగ్గర ఇంకా చాలా చాలా పెద్ద అస్త్రాలున్నాయి. మా చంద్రబాబు అసలు ఊరుకోడు. జగన్ తాట తీసేదాకా అంతు చూసేదాకా నిద్రపోడు. ఒక్కొక్క బిల్లుకు ఏడిపిస్తాడు చూడండి. మరీ ఈ వాదనల్ని బుర్రకెక్కించుకోవాల్సిన పని లేదు. కానీ అసెంబ్లీ తీర్మానం తర్వాత ఏంటనేది మాత్రం పెద్ద ప్రశ్నే. జగన్ అనుకున్నట్లుగా నడిచేందుకు ఎన్ని ఛాన్సులున్నాయో తను భంగపడడానికి కూడా సేమ్ అన్నే ఛాన్సులున్నాయి. మండలిలో మెజారిటీని ముందు పెట్టుకుని జగన్ ప్రభుత్వాన్ని ముప్పదీపలు పెట్టాలని అనుకోవడం ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రతిపక్షంగా తెలుగుదేశం కోణంలో సమర్థనీయమే కావచ్చు. మండలినే రద్దు చేయడానికి సాహసించడం జగన్కు అనివార్యం కావచ్చు. ఇక్కడ ఎవరు తప్పులేంటి, ఎవరు ఒప్పులేంటి అనేది కాస్త పక్కన పెడితే వాట్ నెక్స్ట్? జరగబోయేవి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. పద్దులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అనేక అంశాలు ఎజెండాలో చేరే అవకాశం ఉంది. వాటితో పోలిస్తే ఏపీ మండలి రద్దు అనేది చాలా చాలా చిన్న ప్రయారిటీ. దానికోసం రాజ్యసభలో ఒకరోజు, లోక్సభలో ఒకరోజు కేటాయించడానికి బీజేపీ ముందుకొస్తుందా అనేది పెద్ద ప్రశ్న. దాన్ని సీరియస్గా తీసుకుని నిజంగానే వైసీపీ పార్లమెంటు సభ్యులు మోదీ మెడ మీద కత్తి పెట్టేంత సీన్ ఉందా అనేది మరో పెద్ద ప్రశ్న. ఈ సెషన్లో గనుక మండలి రద్దును పార్లమెంట్ ఆమోదించకపోతే ఇది ఇక ఫ్రీజింగ్లో పడిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడు తేలుతుందో ఎవరూ చెప్పలేరు. ఇది సందేహించే జగన్ మండలి నుంచి తన క్యాబినెట్లో ఉన్న ఇద్దరు మంత్రుల రాజీనామాలు కోరలేదు, తీసేయలేదు. ఒకవేళ మండలి రద్దు పార్లమెంట్లో ఆమోదం పొందితే ఓకే, లేకపోతే వాళ్ళలా కొనసాగుతారు, ఉన్నదిన్నట్లుగానే నడుస్తూ ఉంటుంది. మరి రాజధాని బిల్లులు? మిగిలిన మార్గం ఏంటంటే మండలి వేసే సెలెక్ట్ కమిటీ ఆ బిల్లులకు క్లియరెన్స్ ఇచ్చేదాకా ఓపిక పట్టాల్సిందే. జగన్ అలా ఓపిక పట్టే క్యారెక్టర్ కాదు కాబట్టి ఇక మరో మార్గం ఆర్డినెన్స్లు. ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలని ప్రొరోగ్ చేసేసి ఆర్డినెన్స్ని జారీ చేయాలి. మరి మండలి పరిశీలనలో ఉన్నప్పుడు ఆ బిల్లులపై ఆర్డినెన్స్లో తీసుకురాలేం కదా. సో ఆ బిల్లుల్ని ఉపసంహరించుకోవడం, దాదాపు అవే అంశాలతో ఆర్డినెన్స్లు జారీ చేసుకోవడం, తర్వాత మళ్ళీ అసెంబ్లీ మండలి సమావేశాలు జరిగినప్పుడు కొత్త బిల్లులు పెట్టుకోవడం, అప్పుడు పాస్ కాకపోతే మళ్ళీ ఆర్డినెన్స్లు. ఈలోపు మండలి రద్దుకు పార్లమెంటుకు ఆమోదం వస్తే సరి, లేకపోతే ఆర్డినెన్స్లతో నడిచినన్ని రోజులు కథ నడిపించి ఈలోపు విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేసేసి ఉద్యోగుల్ని తరలించేసి తర్వాత ఎప్పుడు బిల్లులు పాస్ అయినా సరే అనే ధోరణి ప్రదర్శించడం. ఎలాగూ ఏడాదిలోపు వైసీపీకి మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటిలోపు ఆర్డినెన్స్లతో కథ నడిపించడానికి అవకాశాలైతే ఉన్నాయి. మెజారిటీ వచ్చాక కూడా మండలి రద్దుకు కట్టుబడి ఉంటాడా జగన్, లేక ప్రత్యేక హోదాలాగే అటకెక్కిస్తాడా? అది కాలం తేల్చాల్సిన ప్రశ్న. ఇంతకీ మోదీభాయ్ ఏమంటాడు? కొత్తగా కౌన్సిల్ అంటే అంగీకరించలేము కానీ ఉన్నది రద్దు చేసుకుంటానంటే హ్యాపీయే కదా, స్వాగతిస్తామంటాడా? జగన్ చంద్రబాబు ఏపీలో తన్నుకోనివ్వండి, నేను తమాషా చూస్తుంటాను అంటాడా?